మన తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ రాగానే వెంటనే దాంట్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ తీసుకున్నాం. ఆల్రెడీ పంజాగుట్ట చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠించింది, ఆ విగ్రహం అక్కడే కొనసాగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతిదీ ఒక రాజకీయంగా చేయడం, రాజకీయ అంశం వైపు మళ్లించడంలో, ఎందుకంటే ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయం నడుస్తున్న క్రమంలో దాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలనే ఒక క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు దాన్ని కామెంట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఎప్పుడైతే అంటే సరే పెద్దలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రజెంట్ ఫ్లోర్ లీడర్ గురించి ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పకుండా ఏ పార్టీ కానీ స్పందించడం వస్తుందండి. ఇక్కడ పెట్టమన్నది ఏంది, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేసుకోవడం దేనికి, అది తెలంగాణ ప్రతీకగా మనం కట్టుకున్నటువంటి సచివాలయం కాబట్టి దాని ముందర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందాం, గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉండే అదే స్థానంలో మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పేసి నేను చెప్పడం కాదండి. హరగోపాల్ లాంటి ఏదైతే ప్రొఫెసర్లు కావచ్చు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రొఫెసర్లు మేధావులందరూ కూడా దాశరథి గారి అప్పటి నుంచి కూడా మనకు తెలంగాణ తల్లి అనేటి ఒక తల్లిగా మనం ప్రతీకగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆమె విగ్రహాన్ని పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా కవులు కళాకారులు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేనేమంటానంటే దాన్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి మార్చినాం అని చెప్పేసి ఇప్పుడు ధనాధనం అని, ఎందుకంటే సెక్రటేరియట్ లోపల విగ్రహాలు పెట్టుకుందాం అంటే ఇంకో రేపు పొద్దుగాల మొత్తం అది అన్ని విగ్రహాలు పెట్టుకునే విధంగా రేపు విగ్రహాల సమూహంగా మారుద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందేమో, ఎందుకంటే తెలంగాణ తల్లి చాలా విగ్రహం విగ్రహాలు పెట్టాలి ఉన్నాయి, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఆవరణ లోపల అంబేద్కర్ సరే పెట్టారు, సార్, తర్వాత ఇంకోళ్ళు పెట్టారు, తర్వాత అదే సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటి నేనేమో అక్కడ మాట్లాడాల్సిన మాట ఏంది, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. విగ్రహం కాదు కదా, తెలంగాణ తల్లి విగ్రహం అంటేనేమో మీరు ఎవరైనా ఒక పొలిటీషియన్ విగ్రహం అంబే సెక్రటరీ లోపల పెడితే మిగిలిన పొలిటీషియన్స్ కూడా డిమాండ్ మీరు అన్న డిమాండ్ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సిన మాట మీ అయ్యస్ వస్తే అని చెప్పేసి మాట్లాడాల్సిన మాటనేనా అది, అంటే ఎవరైనా చనిపోవాలని చూస్తారా, అంటే కోరుకున్నది ఏంది అది, ఆ భాష ఏంది, ఆయన కోరుకున్న కోరిక ఏంది. నేను ఏమంటున్నా అంటే తప్పకుండా ఏదైనా కానీ విగ్రహాల గురించి ఎప్పుడో చర్చ జరిగింది, ఆయన మాట్లాడినటువంటి భాషతోటే కదా. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటే అక్కడ ఎందుకు, ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నది కదా సోమాజిగూడ చౌరస్తాలో, మళ్ళీ ఎక్కడ సెక్రటరీ కట్టినప్పుడే పెట్టుంటే వివాదం ఉండేది కాదేమో. ఎక్కడ పడితే అక్కడ గత ప్రభుత్వానికి ఆలోచన ఉంటే కొత్త సచివాలయం కట్టినప్పుడే తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం తీసేసిన చోట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే అసలు ఇష్యూ ఉండేది కాదేమో, అప్పుడు ఆలోచన ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే అక్కడ విగ్రహం పెడతా అన్నది ఆ ప్రపోజల్, ఇప్పుడు మేము వచ్చినప్పుడు 10 సంవత్సరాల్లో ఏదైనా పేర్లు మార్పులు చేశామా, ఏదైనా మార్పులు చేర్పులు చేశామా, ఈ పేరు సచివాలయానికే అంబేద్కర్ పేరు పెట్టాలంటే వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినాం. కనీసం అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే పులమ దండయ్యలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ అంటే 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా విగ్రహం దగ్గరికి రాలేదు కదా, ఏమంటున్నా చర్చ ముఖ్యమంత్రిగా ఏనాడనే సార్. నేనేమంటున్నా అంటే కరెక్టే సార్, నేనేమంటున్నా అంటే తప్పకుండా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటారు చేయండి తప్పకుండా, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించినప్పుడు తప్పకుండా మేము తీసుకున్న చర్యల గురించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగిందండి ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు ఏంది రైతుల రుణమాఫీ గురించి చర్చ జరుగుతుంది, అది ఇప్పుడు ఏ హామీని అమలు చేయని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 31,000 కోట్ల నుంచి 18,000 కోట్ల కని చెప్పేసి వాళ్ళే ప్రకటిస్తున్నారు మంత్రులు, కాబట్టి ఆ చర్చ జరగదు కాబట్టి ఏదో విధంగా ఒక బూతు మాట ద్వారా చర్చను మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సరే కానివ్వండి, దానికి మనమేం చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తప్పకుండా ప్రజలు మీరే డైవర్ట్ అంటే రైతు రుణమాఫీ మీరే డైవర్ట్ చేశారు, మీరు అన్నట్టుగా మేము తొలగిస్తాము అక్కడ పెడితే ఊరుకోము, మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పేరు మారుస్తా ఉంటుంది, వివాదం అక్కడ కదా స్టార్ట్ అయింది. లేలే కాదు కాదు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ లో అంటే పబ్లిక్ ను అడ్రస్ చేసినప్పుడు ఏదైతే భాష మాట్లాడుతుండో అనేది ఇంతకుముందే మీరు ప్లే చేశారు, జగ్గారెడ్డి గారు ఏదో అన్నారు అని చెప్పేసి ఆయన అనడం, మేము కూడా అట్లాంటి భాషనే మాట్లాడాల్సి వస్తుంది, ఆ భాషకు ఏది తీసుకుపోయినప్పుడు తప్పకుండా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్న అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంచుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, అమరవీర స్థూపం ముందట తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉండాలి అంతేగాని ఎవరి గురించి అయితే ఎవరి రాజ్యంలోనైతే అమరవీరులు